పది చేతులు పైకి ఉండే విధంగా ఎడమ చేయిలో కుడి చేయి, దీన్ని ఇలాగ దీన్ని ముద్ర అంటారు. దీనికి మహాముద్ర అని పేరు. మహాముద్ర దానికి చాలా పెద్ద విలువ ఉంది. ఆ ముద్రకి పెద్ద గొప్ప అర్థం కూడా ఉంది, చెప్తాను. సో ఇలా మహాముద్రలో ఆ చేతులు పెట్టి ఇలా స్థిరంగా కూర్చుని కదలకుండా కూర్చోవాలి. ఇంక ఇలా కాళ్ళు కదపడాలు అవి ఉండకూడదు. ఇంకా స్థిరం అంటే స్థిరమే, ఇంక కదలకూడదు. అచలం స్థిర, కదలకుండా కూర్చోవాలి. తర్వాత ఆ కన్నులు అరమోడ్పు కన్నులు, అలా సగం కన్నులు మూసి మనస్సుని ఆ కనుగురుడ్లు చూడండి, అంత సమంగా ఉంటుంది. కనుగురుడ్లు ఇటు అటు కూడా సమంగా ఉంటాయి. సెంటర్ ఆఫ్ ది ఐస్ అంటే కన్నుల మధ్యలోనే ఉంచాలి. కనుగురుడ్లు మధ్యలోనే ఉంటాయి, అయినా కూడా మధ్యలో ఉంచాలి. అంటే మనస్సుని ఆ కనుగురుడ్ల మీద ఫోకస్ చేసి అలా కూర్చున్నట్లయితే ఇప్పుడు మొత్తం దేహం అంతా కూడా సమంగా ఉంటుంది. బ్రెయిన్తో సహా లోపల బ్రెయిన్ కూడా రెండు భాగాలు, ఈ రెండు కళ్ళు రెండు ముక్కులు ఉన్నట్టుగానే బ్రెయిన్ కూడా రెండు భాగాల కింద ఉంటుంది. మధ్యలో గీత కింద ఉండి రెండు భాగాల కింద ఉంటుంది. ఈ ఎడమ బ్రెయిన్ కుడివైపు ఉన్నటువంటి బ్రెయిన్ అది కూడా సమంగా ఉంటుంది. ముక్కు చెవులు కన్నులు చేతులు కాళ్ళు మొత్తం దేహం అంతా కూడా సమంగా ఉంటుంది. మీరు దేహంలో సమత్వాన్ని తీసుకొచ్చి ఆసనం ద్వారా ఆ సమత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో ఆల్రెడీ మీ యోగము ఆరంభమైనది. సమత్వం యోగ ఉచ్యతే. తర్వాత కనుగురుడ్లు రెండు ఇంద్రియాల దగ్గరకు వస్తున్నా, దేహం నుంచి ఇంద్రియం దగ్గరకు వస్తున్నా, కనుగురుడ్లు రెండు సరిగ్గా సెంటర్లో అట్టు పెట్టాలి. చక్షురింద్రియం కన్ను అనే ఇంద్రియము అది సమంగా ఉంటుంది, కదలద్దు, సరిగ్గా సెంటర్లో పెట్టాలి, సమంగా ఉంటుంది. తర్వాత శబ్దాలు ఏవో వింటూ ఉంటాం. ఈ విన్న శబ్దము దాంట్లో మీకు చెప్పాను ఇంతకుముందు, నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నాను. శబ్దాన్ని కనుక మీరు మానసికంగా రెసిస్ట్ చేస్తే, అంటే ఏమిటి రెసిస్ట్ చేయటం అంటే ఏమిటి, ఏమిటి డిస్టర్బెన్సు న్యూసెన్స్ ఇది అని దాన్ని మీరు విరోధిస్తే మానసికంగా, పైకి అనద్దు, పైకి అనరు, మనస్సులో అనుకుంటారు ఏమిటో అంత వేస్ట్ శబ్దాలు రాంగ్ శబ్దాలు అని మనం వ్యతిరేకిస్తే మానసికంగా మీరు ఎప్పుడైతే శబ్దాన్ని వ్యతిరేకిస్తారో అప్పుడు ఆ శబ్దము డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు పిల్లవాడు సౌండ్ అలరి చేస్తున్నాడు అనుకోండి, సౌండ్ ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, మీరు ఆ పిల్లవాడిని ప్రేమించినప్పుడు ఆ శబ్దం మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? అనిపించదు. అదే పిల్లవాడిని మీరు ప్రేమించలేదనుకోండి, మీ ప్రేమ అంత ఎక్కువ లేదనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా శబ్దం మీకు డిస్టర్బెన్స్ ఎప్పుడవుతుంది? మీరు వ్యతిరేకించినప్పుడే డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి శ్రోత్రేంద్రియంతో ఈ శబ్దాలు ఏవైతే చుట్టుముట్టు మనకు వినపడుతూ ఉంటాయో వాటిని మీరు వ్యతిరేకించకూడదు. వాటిని ఆ వ్యతిరేకిస్తే పట్టించుకున్నట్టు, అలా కాకుండా ఆ శబ్దం బాగుంది అంటే కూడా దాని మీద ఆసక్తి కలిగినట్టు, పాజిటివ్ ఆసక్తి. వ్యతిరేకిస్తే నెగిటివ్ ఆసక్తి. ఏ రకమైన ఆసక్తి అయినా ఆ శబ్దం మీకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆ శబ్దాన్ని మీరు ఆహ్వానించనవద్దు, వ్యతిరేకించనవద్దు. అలాగే నిర్లిప్తంగా అసంగంగా ఉండిపోవడం, ఆ విధంగా ఇంద్రియముల స్థాయిలో సమత్వాన్ని మీరు తీసుకురావాలి. ఇంద్రియముల యొక్క స్థాయిలో సమత్వం. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నారనుకోండి, ఒకళ్ళను చూస్తే ప్రేమ, ఇంకొకళ్ళను చూస్తే ఒళ్ళు మంట కోపం. దాన్ని ఏమంటారు, ఆ చూపులో ఏమైందప్పటికీ దాన్ని ఏమంటారంటే విషమ అంటారు. విషమ విషమత్వం వచ్చిందని, త్వ అంటే ఆ లక్షణానికి త్వ అని పెడతారు సంస్కృతంలో. సో కాబట్టి విషమత్వం వచ్చింది, అలా ఉండకూడదు. సో ఈ ఒక వ్యక్తిని చూస్తే అలా ఉండకుండా ఇలా సర్వత్ర సమదర్శన అంటున్నాడు. అంటే ఇంద్రియముల స్థాయిలో కూడా మనం సమత్వాన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేయాలి. అది ఎలాగో చెప్తాను నేను. తర్వాత మనస్సు స్థాయిలో సమత్వాన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేయాలి. అదే సమత్వం యోగ ఉచ్యతే. మనస్సు యొక్క లెవెల్లో కూడా సమత్వాన్ని మీరు బాగా అర్థం చేసుకుని అభ్యాసం చేయాలి. ఇప్పుడు మనస్సు యొక్క స్థాయిలో ధ్యానం చేసే సందర్భంలో మనస్సు యొక్క స్థాయిలో సమత్వం అంటే ఎలాగంటే, ఇప్పుడు చెప్పాను మీకు కనురెప్పలు పూర్తిగా మూయకూడదు, మనం చేద్దాము ముందు మీరు అర్థం చేసుకోండి. అలాగే కనుగురుడ్లు సెంటర్ ఐస్కి కన్నులకి మధ్యలో ఉండాలి అని అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా తర్వాత చేయాల్సింది ఏంటంటే పెదవులపై
చిన్న చిరునవ్వు ఉండాలి. బుద్ధుడి విగ్రహం ఎప్పుడైనా చూసారా? బుద్ధుడి విగ్రహంలో చిన్న చిరునవ్వు ఉంటుంది, తప్పనిసరిగా చిరునవ్వు ఉండి తీరు. అలాగే దక్షిణామూర్తి యొక్క విగ్రహం కూడా, మేము దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేప్పుడు ముదితవదనం దక్షిణామూర్తి మీడే, దక్షిణామూర్తి యొక్క విగ్రహం ముఖం మీద కూడా చిన్న చిరునవ్వు ఉంటుంది. మామూలుగా పళ్ళు కనపడి ఇట్లా ఉండదు, బాగా ఎక్కువ నవ్వు ఉండదు. అలాగా స్మితం అంటే చిన్న చిరునవ్వు. ఆ కాబట్టి ఎప్పుడైనా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్తే దక్షిణామూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇంకే దేవాలయానికి వెళ్ళడం అంటే అలా దేవుణ్ణి చూసేసి కొబ్బరికాయ పురోహితుడికి ఇచ్చేసి కొట్టేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుని రోడ్డు ఎక్కేయడం అలా కాదు. ఆ దేవుడి నుంచి మనం నేర్చుకునేది ఉంటుంది. నేర్చుకునేది ఉంటే ఆ స్ఫూర్తి మీరు పొందితే అది దాన్ని దైవ దర్శనం అంటారు. ఆ స్ఫూర్తి లేకపోతే మీరు దర్శనం చేసామని అనుకున్నా అది దర్శనమే కాదు. ఇప్పుడు హనుమంతుడిని దర్శించారనుకోండి, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి హనుమంతుడిని దర్శిస్తే భక్తి, ధైర్యము, సాహసము, ఉద్యమము, ఈ స్ఫూర్తి తీసుకోవాలి హనుమంతుడి దగ్గర నుంచి. ఆ స్ఫూర్తి లేదనుకోండి, ఊరికే హనుమంతుడిని దర్శించి వడలను అవి తినేసి చక్క వచ్చారనుకోండి, దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు. కాబట్టి హనుమంతుడిని దర్శిస్తే అసలు మీరు ఏ విగ్రహాన్ని దర్శించినా ఆ స్ఫూర్తి తీసుకుంటే విగ్రహము యొక్క దర్శనము చాలా గొప్పది. మీరు ఆ స్ఫూర్తి తీసుకోకపోతే విగ్రహాన్ని దర్శించినా ఒకటే, దర్శించకపోయినా ఒకటే. సమాజంలో ఊరికే విగ్రహాన్ని మనం అలా చూసేస్తే మన అకౌంట్లో పుణ్యం పడిపోతూ ఉంటుంది, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డట్టుగా మన సొంత అకౌంట్లో పుణ్యం వచ్చేస్తుంది. ఈ పుణ్యాన్ని బట్టి మనకి డబ్బులు బాగా వచ్చేస్తాయి, ఇంకా ఏదో చేయించి ఇలాంటి వ్యాపార దృష్టితోటి దైవ దర్శనం చేస్తే ఇంచుమించు పెద్ద ప్రయోజనమే ఉండదు. కాబట్టి బుద్ధుడి విగ్రహాన్ని మీరు పలు పర్యాయాలు చూస్తుంటారు. బుద్ధుడి విగ్రహం నుంచి మీరు నేర్చింది, మీరు పొందిన స్ఫూర్తి ఏమిటండి? ఆ చిరునవ్వు. అలాగే దక్షిణామూర్తి విగ్రహం నుంచి కూడా ఆ చిరునవ్వు మనం తెలుసుకోవాలి. ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. నాకు ఈ రెండు బాగా అనుభవంలో నేను చూస్తూ ఉండేది. మిగతా విగ్రహాలు ఎలా ఉన్నాయో నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. ఆ చిరునవ్వు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి విగ్రహమైనా రాముడి విగ్రహమైనా ఆ చిరునవ్వు ఉండి తీరా. సో ఎనీవే ఉన్న చోటు ఉంటుంది. మన యోగానికి చాలా అవసరం ఆ చిరునవ్వు. ఈ చిరునవ్వు దీనికి ఇన్నర్ స్మైల్ అంటారు. ఈ చిరునవ్వు బయటికి నవ్వే నవ్వు కాదు, అది తనలో తాను నవ్వుకునే నవ్వు, ఇన్నర్ స్మైల్. మీరు ఎప్పుడైతే చిరునవ్వు ముఖం మీద వెలయించినారో ఇప్పుడు వెంటనే ముఖంలో ఉండే కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. వాటిల్లో ఉన్నటువంటి స్ట్రెస్ అంటారు, అంటే ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, అది కండరాల్లో ప్రభావితం అవుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి అంతా కూడా అలాగా పోతుంది అవుతుంది. తర్వాత మనస్సు తేలికైపోయి ఒక చిత్రమైన ఉత్సాహం నిర్మాణం అవుతుంది మనస్సులో. మనస్సులో ఉత్సాహం కావాలంటే ఏవో బయట ఇవి కావాలి అవి కావాలి అప్పుడే ఉత్సాహం వస్తుందని మీరు అనుకోవద్దు. అలాగ బయట వాటితో సంబంధం లేకుండా రావాలి ఉత్సాహం. బయటవేవో మనకి నచ్చినవి దొరికినప్పుడే ఉత్సాహము అంటే అది పరాధీనత అయిపోతుంది. అలా పరాధీనంగా ఉండకూడదు. మనము ఏ కారణము లేకుండగా నిష్కారణంగా బాహ్య విషయాలపై కానీ బాహ్య వ్యక్తులపై కానీ ఆధారపడకుండగా మనంతట మనం ఆ లోపల నుండి ఆ ఉత్సాహాన్ని, ఒక ఉల్లాసాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. అలా ఆవిష్కరించుకునే ఉపాయం ఏమిటి? ఆ చిరునవ్వు. అది చిరునవ్వు యొక్క ఒక అర్థం. చిరునవ్వుకి మరో అర్థం ఉన్నది. ఆ అర్థం ఏమిటంటే సమత్వం. అసలు పాయింట్ అది. ఇప్పుడు ఏదైనా వార్త చెప్పారనుకోండి, ఆ వార్త విని మీరు చిన్న చిరునవ్వు నవ్వారనుకోండి, అది మంచి వార్త అయినప్పుడు మీరు ఆ వార్త విన్న వెంటనే అది మంచి వార్త, మీకు అనుకూలమైన వార్త కాబట్టి మీరు పెద్ద గడబిడ చేశారనుకోండి, పార్టీ అని లేకపోతే ఎగిరి గెంతేసి మహానందపడిపోయి హడావిడి చేశారనుకోండి, అంటే దాంట్లో సమత్వం లేదు. మంచి వార్త జీవితం అంతా మంచి వార్తలు ఉండవు. కొన్ని వార్తలు మనకి ప్రతికూలమైన వార్తలు కూడా ఉంటాయి. ఆ ప్రతికూలమైన వార్త అనుకోండి, అప్పుడు కూడా ఒక చిరునవ్వు. వార్త మంచి అయినా చెడైనా చిరునవ్వు. మనకు ఎదురుకుండా ఉన్న వ్యక్తి మన మిత్రుడైనా శత్రువైనా, అంటే మనకి ఏ కారణం చేతనా అపకారం చేసిన వాడైనా కూడా ఒక చిరునవ్వు. కాబట్టి అన్ని సందర్భాలలో ఆ సందర్భం మనకు అనుకూలమైన ప్రతికూలమైన
మనం చిరునవ్వు నవ్వేమంటే అర్థం ఏంటండి? అది సమత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడు స్థాయిలలో కూడా సమత్వాన్ని కలిగి ఉండుట సమత్వము. మనస్సు యొక్క స్థాయిలో సమత్వం అనేది ఎలా ఉంటుందంటే సుఖ దుఃఖముల ఎడల సమత్వాన్ని కలిగి ఉండటం. సో మనం చూసాం సుఖే దుఃఖే సమభూత్వాన్ని గీతలో అనేక సందర్భాల్లో. సో సుఖదుఖముల యందు సమత్వాన్ని కలిగి ఉండటం. ఎందుకంటే జీవితంలో సుఖాల వెంబడి సుఖాలు వచ్చేసేయం. ఏవో కొన్ని సుఖాలు వచ్చి సుఖాలకి అవి ఫుల్ స్టాప్ అయిపోయి తర్వాత ఏవో దుఃఖాలు వస్తాయి. అలాగని ఇంకా దుఃఖాలే వచ్చి పడిపోతాయని కూడా అనుకోవడానికి లేదు. ఏవో కొన్ని దుఃఖాలు అయిన తర్వాత మళ్ళీ దుఃఖాలు ఫుల్ స్టాప్ అయిపోయి మళ్ళీ సుఖాలు వస్తూ ఉంటాయి. అలాగే వేసంకాలం వచ్చిన తర్వాత, వేసంకాలం అంటే చాలా వేడిగా ఉంటుంది, వేసంకాలం ఇలాగే ఉండిపోతుందండి, పోతుంది, దాని దారిని అది వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ వర్షాలు పడతాయి, చల్లబడుతుంది. అలాగా చలి వెంబడి వేడి, వేడి వెంబడి చలి, శీతోష్ణాలు, అలాగే సుఖం వెంబడి దుఃఖం, దుఃఖం వెంబడి సుఖం వస్తూ ఉంటాయి. మనము ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు నా అంత మునగాడు లేడు అంటూ గెంతులు వేస్తూ పార్టీలని ఇదని అదిని హడావిడి చేసి, దుఃఖం వచ్చినప్పుడు కురుంగిపోయి బోరుమని విలపిస్తూ ఇంకా ప్రపంచంలో మరెవాళ్ళకి దుఃఖం రాదన్నంత హడావిడి చేసేస్తూ దుఃఖానికి కూడా పెద్ద హడావిడే అలా చేస్తూ అలా ఉండకూడదు. సాధారణంగా లోకంలో మీకు అటువంటి ప్రవృత్తి కనపడుతుంది. చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా సుఖం వచ్చినా పట్టలేము, దుఃఖం వచ్చినా పట్టలేము అన్నట్టుగా ఉంటారు. అలాంటి రెస్పాన్సెస్, అలాంటి స్పందన జీవితంలో వచ్చేటువంటి ఘటనల ఎడల ఆ రకమైన విషమమైన స్పందన, అది తప్పది. అది భగవద్గీత యొక్క ఫిలాసఫీకి విరుద్ధం. కాబట్టి భగవద్గీతలో మనం నేర్చుకోదగ్గ సత్యం ఏదైనా ఒక్క సత్యం ప్రధానమైనది నన్ను చెప్పమంటే నేను చెప్పేది ఏమిటంటే, సర్వత్ర సమదర్శన సమత్వం యోగ ఉచ్యతే. యోగము అంటే సమత్వానికే యోగము అని పేరు. ఆ సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం ప్రతి స్థాయిలో కూడా, దేహము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడు స్థాయిలలో అనుభవానికి తెచ్చుకోవాలి. ఇంకొక స్థాయి ఉన్నది బుద్ధి. మనస్సు అంటే అది భావావేశములు, ఇమోషన్స్కి సంబంధించింది. దాంట్లో మనకి సమత్వం ఉండాలి, అంటే సుఖదుఖముల ఎడల సమత్వాన్ని కలిగి ఉండాలి. బుద్ధి యొక్క స్థాయిలో, బుద్ధి అంటే విజ్ఞానానికి సంబంధించింది, భావావేశాల కంటే కూడా ఒక మెట్టు పైన విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ విజ్ఞాన శక్తి మనలో ఉన్నది. ఆ విజ్ఞానము యొక్క స్థాయిలో కూడా మనం సమత్వాన్ని తెలుసుకోవాలి. విజ్ఞానం యొక్క స్థాయిలో సమత్వం అంటే ఏమిటో చెప్తా చూడండి. అది ఎలాగొస్తుందంటే, ఇప్పుడు ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ఈశ్వర భక్తులము, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మరి విజ్ఞానం అంటే అలాగే ఉంటుంది కదా. ఈశ్వరుని యందు భక్తిని చేస్తే అది మనస్సు అయింది, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే అది బుద్ధి, మనస్సుకి బుద్ధి. కాబట్టి ఈశ్వరుని ఎడల మనం చేసే భక్తికి వెనుక ఈశ్వరుని యొక్క స్వరూపము యొక్క పరిజ్ఞానం ఉండాలక్కర్లేదా. ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియకుండా ఈశ్వరుని ఎడల మీరు భక్తి చేశారనుకోండి, తెలియకుండా చేసి భక్తిని ఏమంటారండి? ఆ భక్తికి పేరేమిటి? అది లోపమే కదా. మరి ఆ భక్తి మూఢభక్తి అంటారు, అది లోపం కాదు. కాబట్టి ఈశ్వరుని ఎడల భక్తి, నిండా భక్తి చేయాల్సిన మాట వాస్తవం. కానీ ఆ భక్తికి జ్ఞానము కూడా తోడు కావాలి. ఏమిటి జ్ఞానం అంటే? ఏమిటి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటి చూడండి, సమత్వము యొక్క జ్ఞానమే, దానికే ఈశ్వరీయ జ్ఞానమన్నా ఆత్మజ్ఞానమన్నా సమత్వము యొక్క జ్ఞానమే అది. ఎలాగో చూడండి, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, కొన్ని ప్రాపంచిక పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి మిత్రుడని ఇంకో వ్యక్తి శత్రువని మనం అనుకునేందుకు అవకాశం ఉంది. అలా అనుకుంటారు సాధారణంగా, వీడు మనవాడు పరాయివాడు, స్వపర, వీడు మనవాడు పై పరాయివాడు. దానికి అనేక కారణాలు, అలాగే మిత్రుడు శత్రువు దానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి కొన్ని, మన పార్టీ వాడు మన పార్టీ వాడు కాదు అంటూ ఒకరిని ఒకళ్ళు తిట్టేసుకుంటూ ఎంత పరుషమైన పదజాలంతో తిట్టుకుంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? అంతలా తిట్టేసుకుంటే తర్వాత ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చాలా సిగ్గైపోతుంది, ఎంతో ఇబ్బందికరంగా తయారవుతుంది. అంతలా అంత పరుషమైన పదజాలంతో తిట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈనాడు రాజకీయాల నాయకులు ఎలా ఉన్నారు? చాలా పరుషమైన పదజాలంతో, ఎంత పరుషము అంటే టీవీలో చూపించడానికి వీలు లేనంత పరుషమైన పదజాలం. కొంతమంది లేడీస్ కూడా, ఈ పార్టీకి సంబంధించిన లేడీ నాయకులు కూడా
వాళ్ళు కూడా చాలా పరుషమైన పదజాలాన్ని, అశ్లీలమైన పదజాలాన్ని వాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఎందుకు అలా తిట్టుకోవడం? ఏదో ప్రజలకి, ప్రజల ముందు తమ దృష్టికోణాన్ని పెట్టి ప్రజలే వాళ్ళకి పట్టం కడితే వాళ్ళు పరిపాలన చేస్తారు, ఇలా నడిచేది నడుస్తూ ఉంటుంది, అంత పరుషం అక్కర్లేదు. ఎనీవే అది దాన్ని వైషమ్యము అంటారు, విషమ. అలాగే మనుషుల్ని, పదార్థాలని, వ్యక్తులని, ప్రాణులని, పరిస్థితులని అన్నీ అలా విడగొట్టేసి ఇదేమో మంచి, ఇది చెడు, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది శత్రువు, వీడు మిత్రుడు అని అలాగ, వీడు మావాడు, వీడు పరాయివాడు అని ఇలాగ అన్నిటినీ అలా బ్రేక్ చేసి విడగొట్టేసి భేద దృష్టితోటి వాటిని రెండు పరస్పర విరుద్ధములైన కేటగిరీల్లో పారేసి సో ఇది మంచి, ఇది చెడు అని అలాగా ఆ చేయటం, అది గీత యొక్క ఉపదేశానికి, గీత యొక్క ఫిలాసఫీకి పూర్తిగా విరుద్ధం. కాబట్టి గీత యొక్క ఫిలాసఫీ ఏమిటి? బుద్ధి యొక్క స్థాయిలో మనము ఆ సమత్వాన్ని తెలుసుకోవాలి. ఎలాగ సమత్వం తెలుసుకోవడం అంటే ఎలాగో చూడండి. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు మొక్క పెరుగుతోంది అనుకోండి. మొక్క పెరగటం అంటే అది ఆ ప్రాణశక్తి యొక్క ఒక విభూతి, ఒక మహిమ. ఈ మొక్క పెరుగుతోంది అంటే ఆ మొక్కని ఆ పెరగటానికి కావలసినటువంటి ఆ ప్రాణశక్తి, అది దైవీ శక్తి అవునా కదా చెప్పండి? అది ఈశ్వరీయ శక్తి అవునా కదా? ఎందుకంటే మొక్క పెరగాలి అంటే చుట్టూ ఆకాశం ఉండాలి, తర్వాత వేడి ఉండాలి. మొక్క మీరు ఐస్ బాగా చలిలో పడింది అనుకోండి, మొక్క చచ్చిపోతుంది. మరీ ఎక్కువ వేడి వచ్చింది అనుకోండి, అప్పుడు చచ్చిపోతుంది. మొక్కకు సరైన టెంపరేచర్ ఉండాలి, తర్వాత మొక్కకి వేళ్ళకి నీరు అందాలి, తర్వాత చుట్టూ వాతావరణంలో కూడా తేమ ఉండాలి మొక్క బాగా పెరగటానికి, తర్వాత భూమి నుంచి మొక్కకి కావలసినటువంటి న్యూట్రియంట్స్ ఆ పోషక పదార్థాలన్నీ దానికి అందుతూ ఉండాలి, తర్వాత మొక్క ఆ ఆకులలో ఉండే పత్రహరితము అంటారు పచ్చని పదార్థం, దాని మీద సూర్యకాంతి పడుతూ ఉండాలి, సూర్యుడు ఉండాలి. అంతేకాకుండా రాత్రిళ్ళు ఆ మొక్క మీద, ఈ పొలాల్లో అక్కడ వేసేటువంటి ధాన్య మొక్కలు వీటి మీద ఆ చంద్రకాంతి పడినట్లయితే, వెన్నెలలు పడినట్లయితే ఆ గింజలలో సారం బాగా నిర్మాణం అవుతుందని మనకి భగవద్గీతలోనూ అక్కడ చెప్తారు. కాబట్టి చంద్రుని యొక్క వెన్నెలలు బాగా పడుతూ ఉండాలి. ఆ తర్వాత మీకు గాలి బాగా వీచుతూ ఉండాలి, వాయువు, వాయువు నుంచే మీకు మొక్కలు గ్లూకోజ్ను ఉత్పత్తి చేసుకుంటాయి. కాబట్టి ఒక చిన్న మొక్క పెరుగుతోంది అంటే, ఎంత చిన్నది కానీ పెద్దది కానీ, ఒక చెట్టు కానీ మొక్క కానీ పెరుగుతోందంటే భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉండబట్టే అది పెరుగుతుంది. అంటే మరి ఇవన్నీ ఎవరు పెట్టారని? మనం పెట్టలేదు కదా. మొక్క నేను పెట్టానని మీరు అనొచ్చు, కానీ ఆ మొక్క పెరగడానికి కావలసిన ఈ సమాచారం ఉంది చూసారా, ఇది ఎవరు పెట్టారు? ఈశ్వరుడు దాన్ని పెట్టాడు. నిజానికి మనం ఏమంటామంటే ఈశ్వరుడు అన్ని రూపాలుగా ఈశ్వరుడే ఉన్నాడు. ఆ ఈశ్వర కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క శక్తి అంటారు, మహాశక్తి. ఆ శక్తియే ఈ మొక్కలో ప్రాణశక్తి రూపంగా ఉండి ప్రకటమై ఈ మొక్క పెరగటానికి దోహదపడుతోంది. కరెక్టే కదండి? కానీ మనం ఎప్పుడైనా మొక్కకి చూస్తే మనకేమనిపిస్తుంది? ఇది పిచ్చి మొక్క, ఇది ఎందుకు పనికిరాని మొక్కనో, లేకపోతే ఇది మంచి మొక్కనో, అలాంటి విభాగం చేస్తాం. కానీ పిచ్చి మొక్క, పనికిరాని మొక్కలోనూ, మంచి మొక్కలోనూ కూడా ఒకే ప్రాణశక్తి ఉన్నది అని మనం గమనించాల్సి ఉంటుంది. చూడండి, సమత్వం అంతే అలా ఉంటుంది. అంటే అర్థం పిచ్చి మొక్కలు తీసుకొచ్చి కూర వండుకు తినమని నా అభిప్రాయం కాదు. పిచ్చి మొక్క తెలుసుకోవడం విషయం, దీంట్లో చేయాల్సిన వాటిని చెప్పట్లే, తెలుసుకోవడం విషయంలో మీరు ఏది పిచ్చి మొక్క అంటారో దాంట్లో ఉన్న ప్రాణశక్తికి, ఏది ఉపయోగకరమైన మొక్క అంటారో దాంట్లో ఉన్న ప్రాణశక్తికి తేడా ఏమైనా ఉందా? ఏమి తేడా? రెండు ఒకటే. రెండు మొక్కలు పెరుగుతున్నాయంటే ఈ రెండు మొక్కలు పెరగటానికి కావలసినటువంటి శక్తి, అది రెండు వేరువేరు శక్తులు అంటారా ఒకే శక్తి అంటారా? ఒకే శక్తి. ఇప్పుడు అడవి ఉంది, లక్షలాది మొక్కలు, చెట్లు పెరుగుతున్నాయి. అడవిలో మొక్కలు వేరువేరుగా ఉన్నా మీరు లెక్క పెడితే లక్షలు కోట్లు వచ్చినా వాటిని అన్నిటినీ పెరిగి ఇట్లా వర్ధిల్లి ఇట్లా చేసేటువంటి ఆ శక్తి, అది ఒక్కటి.
నిజానికి మన మనస్సుకు అవి వేరువేరు మొక్కల్లా కనపడతాయి, కానీ అవంతా కూడా ఒకే అడవి. ఇప్పుడు అంతవరకు బాగానే ఉంది. ఈ సర్వత్ర సమదర్శన బుద్ధి యొక్క స్థాయిలో దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకోసం నేను కేర్ఫుల్గా వర్కౌట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మొక్కలు పెరుగుతున్నాయి, ఒక అడవి పెరుగుతోంది, పచ్చగా పెరుగుతోంది. ఈ అడవి పైన పక్షులు ఎగురుతూ వెళ్తున్నాయి. ఆ పక్షులు ఎగరటానికి కావలసిన ప్రాణశక్తి, ఈ మొక్కలు పెరగటానికి కావలసిన ప్రాణశక్తి, ఇవి ఒకటేనా వేర్వేరా అని మీరు ఆలోచించాలి. స్థూలంగా చూసినట్లయితే వేర్వేరని అనిపించవచ్చు, కానీ సూక్ష్మంగా చూసినట్లయితే వేర్వేరు కాదు, ఒక్కటే. మీకు ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు. ఎలాగంటే ఒక మొక్క, ఈ నర్సరీ నుంచి తీసుకొస్తారు మొక్క చూడండి, ఆ మొక్కని టేబుల్ మీద పెట్టి దాని మీద ఒక గాజు పాత్రని బోర్లిగించండి. అంటే లోపల ఏమవుతుందో మనకి తెలుస్తాం, చూడడానికి ఉంటుంది. గాజు పాత్రని బోర్లిగిస్తారు అంటే ఇంకా లోపల నుంచి గాలి బయటికి రాదు, బయట నుంచి గాలి లోపలికి వెళ్ళదు, కానీ ఆ లోపల ఆ మొక్క ఎలా ఉందో మనకి తెలుస్తూ ఉంటుంది. ఓ ఎలక పిల్లని తీసుకొచ్చి టేబుల్ మీద పక్కనే పెట్టి ఒక గాజు పాత్రని దాన్ని నెత్తి మీద బోర్లిగించండి. ఏమండి, బోర్లిగిస్తే ఆ ఎలక లోపలికి నుంచి బయటికి ఎలాగో రాలేదు, కానీ గాలి కూడా లోపలికి వెళ్ళదు, లోపల ఉన్న గాలి బయటికి రాదు. ఇంకొక పక్కనే ఒక మొక్కని ఒక ఎలక పిల్లని పెట్టి దాని మీద మళ్ళీ ఒక గాజు పాత్రని బోర్లిగించండి. ఇప్పుడు చూస్తే మీరు ఒక పావు గంట అయ్యేప్పటికీ ఈ ఎలక పిల్ల మీరు కనుక వెంటనే ఆ పైన ఉన్న మూత తీసేయకపోతే అది గాలి ఆడకి చచ్చిపోతుంది. ఒక అరగంట 30 గంట అయ్యేప్పటికీ మీరు బయట ఉన్న గాజు పాత్ర తీసేయకపోతే ఈ మొక్క వాడిపోతుంది, మీరు అలాగే అట్టే పెడితే చచ్చిపోతుంది. కానీ ఈ ఎలక పిల్ల, ఈ మొక్క పక్క పక్కన ఉండగా మీరు బోర్లిగించారే, ఆ రెండూ కూడా హ్యాపీగా ఉంటాయి. మొక్క వాడిపోదు, ఎలక హ్యాపీగా ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉంటుంది. ఎందువల్ల? ఎందువల్లంటే చూడండి, మీకు తెలుసో తెలీదో, మనం ఎలా అయితే గాలి పీల్చుకు బతుకుతున్నామో పక్షులు పశువులు క్రిములు కీటకాలు కూడా గాలి పీల్చుకునే బతుకుతాయి, ఆ ప్రాణవాయువుని పీల్చి బతుకుతాయి. మొక్కలు కూడా ప్రాణవాయువుని పీల్చి బతుకుతాయి, మీకు తెలుసా సంగతి? అయితే ఆ ఈశ్వరుని యొక్క సృష్టిలో ఉండే అద్భుతమైన రహస్యం ఏమిటంటే, మనం ఆక్సిజన్ వాయువుని పీల్చి కార్బన్ డైఆక్సైడ్, దాన్ని బొగ్గు పులుసు వాయువు అంటారు, దాన్ని విడిచిపెడతాం. కాబట్టి మన ప్రాణాలని నిలబెట్టడానికి ఆక్సిజన్ అవసరం. మన దేహం నుంచి బయటికి మాలిన్యం రూపంగా పోయేది బొగ్గు పులుసు వాయువు. కానీ మొక్కల దగ్గరికి చెట్ల దగ్గరికి వచ్చేప్పటికీ వాటి ప్రాణాలని నిలబెట్టే ప్రాణవాయువు ఆక్సిజన్ కాదు, వాటి ప్రాణాలని నిలబెట్టే ప్రాణవాయువు బొగ్గు పులుసు వాయువు. వాటి అవి మళ్ళీ గాలి విడిచిపెట్టినప్పుడు బయటకు వచ్చేటువంటి వాయువు ఆక్సిజన్. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి, ఈ భూగోళం మీద మీరు క్షణం సేపు ఊహించండి, మానవులు పశువులు పక్షులు లేకపోతే చెట్లన్నీ కూడా కొద్ది రోజుల్లో ఎండి నశించిపోతాయి. ఎందుకంటే ఈ మానవులు పశువులు పక్షులు విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ వాయువు లేకపోతే వాటికి బ్రతుకు లేదు. ఈ భూగోళం మీద చెట్లు ఏమీ లేకపోతే మానవులు పశువులు పక్షులు కూడా కొద్ది గంటల్లోనే నశించి చచ్చిపోతాయి, పీల్చుకుందుకు ప్రాణవాయువు ఉండక. కాబట్టి ఇది ఒక పెద్ద బ్యాలెన్స్. చెట్టు చేమలు విడిచిపెట్టే గాలి మనకి ప్రాణం, మనం విడిచిపెట్టే గాలి వాటికి ప్రాణం. ఈ దేహంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు, ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉన్న బొగ్గు పులుసు వాయువు మరికొద్దిసేపట్లో బయట ఉన్న మొక్కల్లోకి వాటిల్లోకి పోతుంది. అవి విడిచిపెట్టే ఆక్సిజన్ వాయువు కొద్దిసేపట్లో నా దేహంలో రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా మీరు స్థూలంగా చూస్తే చెట్లు వేరు, పశువులు వేరు, పక్షులు వేరు, మానవులు వేరు, అందరూ వేరువేరు భిన్న భిన్నంగా మనకి అనిపించినా మీరు సూక్ష్మంగా చూడగలిగినట్లయితే ఏది వేరు కాదు, అన్నీ కలిసి ఒకే మహాశక్తిలో అంతర్భాగములై ఉన్నాయి. మీకు సముద్రంలో అలలు తరంగములు పరస్పరము భిన్నములు వేరువేరుగా మనకు అనిపిస్తాయి, కానీ అలలు వేరువేరేమీ కావు, అవన్నీ కలిసే ఉన్నాయి, ఒకదానితోటి ఇంకొకటి సంబంధం కలిగే ఉన్నాయి. ఈ ముందు అల వస్తోంది అంటే వెనకాల అల ఉండబట్టి ముందు అల వస్తోంది,
ముందు అలా ఉండబట్టి వెనకాల అలా ఉన్నది. ఆ విధంగా మొత్తం సముద్రంలో కోట్లు కోట్లు ఎన్ని అలలు ఉన్నాయో అవన్నీ కూడా పరస్పరము కలిసి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఆ విధంగా నిలబెట్టేటువంటి ఆ మహాశక్తి సముద్రము. అదేవిధంగా ఈ సృష్టిలో ఎక్కడ ఒక అణువు కానీ పరమాణువు కానీ ఒక ప్రాణి కానీ కదిలింది అంటే ఆ కదలిక వెనుక ఉన్నటువంటి శక్తి ఒకే ఒక మహాశక్తి, దివ్య శక్తి, అది ఒక్కటి, అది సమానము, వేర్వేరు కాదు. ఆ శక్తికే ఈశ్వరుడు అని పేరు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఆయన నన్ను పొగిడాడు, కొనియాడాడు, నాకు ఉపకారం చేశాడు. ఆయన కొనియాడడానికి, ఉపకారం చేయటానికి కావలసినటువంటి ప్రాణశక్తి ఆయనలో ఉండాలి కదా. ఇంకొక ఆయన తిట్టాడు, అపకారం చేశాడు. తిట్టడానికి అపకారం చేయడానికి కూడా ప్రాణశక్తి కావాలి కదా, ఉపకారానికే కదా అపకారం చేయడానికి కూడా ప్రాణశక్తి కావాలి. ఇప్పుడు తిట్టడం వేరు, కొనియాడడం వేరు, ఉపకారం చేయడం వేరు, అపకారం చేయడం వేరు, పరస్పరము విరుద్ధము. కానీ వీటి వెనుక ఆయా వ్యక్తులలో ఉండే ప్రాణశక్తి వేరువేరా ఒక్కట ఒక్కటి. అంటే అర్థం ఏమిటి, మన శత్రువు అని ఎవడైతే అనుకుంటున్నామో వాడు శత్రువు. ఏ స్థాయిలో శత్రువు? దేహం దృష్టితో శత్రువు, మాట దృష్టితో శత్రువు, చేత దృష్ట్యా శత్రువు, అతని యొక్క మనస్సు లేక అంతఃకరణాన్ని చూసినట్లయితే శత్రువు, అహంకారమును చూసినా కూడా శత్రువే. కానీ వీటన్నిటి వెనుక అంటే దేహము, మాట, చేత, మనస్సు, అహంకారము, వీటన్నిటి వెనుక ఉండే ప్రాణశక్తి, వీటినన్నిటినీ నిలబెడుతో వీటన్నిటికీ ఉజ్జీవనాన్ని అనుగ్రహించేటువంటి ప్రాణశక్తి ఏదైతే కలదో అది మనకి శత్రువు అవుతుందా? అవదు. ఎందుకు అవదో తెలుసిన, అదే ప్రాణశక్తి నాలో కూడా ఉంది. నాలో ఉన్న ప్రాణశక్తి, ఎదుటివాడిలో ఉండే ప్రాణశక్తి ఒకటి కాదు, ఒక వేరువేరు కాదు. నా దేహాలు వేరు, మనస్సులు వేరు, అంతఃకరణాలు వేరు, అహంకారాలు వేరు, చేతలు వేరు, మాటలు వేరు, కానీ వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ప్రాణశక్తి మాత్రం ఒక్కటియే. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏంటంటే చూడండి, మీరు నేను, నేను మీరు, మనం అన్ని చాలా అంశాల్లో మనం వేరువేరుగా ఉన్నట్లుగా మనకు అనుభవానికి వస్తుంది. కానీ లోతైన దృష్టితో కనుక మనం తరచి చూడగలిగితే ఈ ఎన్ని అంశాల్లో మనకి భేదం అనుభవానికి వస్తుందో ఆ అంశాలన్నిటినీ కూడా నిలబెట్టేటువంటి మూలంలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక మీరు పరికించగలిగితే ఆ మూల తత్వంలో మీరు ఏదో నేను కూడా అదే. మూలతత్వంలో మీరు ఏదో నేను కూడా అదేనండి. మూలతత్వానికి రాకుండగా మీరు పైపై స్థూలమైన వాటికే పరిమితం అయిపోతే మటుకు మీరు భిన్నంగా ఉన్నారు, నేను భిన్నంగా ఉన్నాను. కాబట్టి మన బుద్ధి దానికి బాగా పదును పెట్టి దానికి వివేకాన్ని కలిగించి, వివేకము అంటే ఏమిటి, స్థూలమైన బాహ్య దృష్టిని తిరస్కరించి తత్వాన్ని పట్టుకుంటే దాన్ని వివేకము అంటారు. కాబట్టి ఒక మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషి బాహ్యంగా ఎలా ఉన్నాడు చూసి వాడు మిత్రుడనో శత్రువునో, మంచివాడనో చెడ్డవాడనో, నావాడనో పరాయి వాడనో ఒక లేబుల్ ఒకటి తగిలించి ఒక నాకు కావలసిన వాడైతే ఇష్టపడడం, నాకు కావలసిన వాడు కాకపోతే వ్యతిరేకించటం, ఆ రకంగా మన యొక్క రెస్పాన్సెస్ని ఆపోజిట్స్, పరస్పర విరుద్ధమైనటువంటి ప్రవృత్తిని మనం కలిగి ఉండటం, దీని పేరే అజ్ఞానము, దీని పేరే సంసారము. అలా కాకుండా సకల ప్రాణుల హృదయంలో ఒకే ఈశ్వరుడు మూలంలో ఆత్మరూపుడై ఆ ప్రాణశక్తి రూపుడై ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు గుర్తించటము దాన్నే దాన్నే బుద్ధి యొక్క స్థాయిలో సమత్వము అని అంటారు. ఇప్పుడు డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారనుకోండి, ఈ డాక్టర్ని ఎవడో చెడమడ తిట్టి అల్లరి చేశాడు, అయిపోయింది, వాడికే రోగం వచ్చింది. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఆయన ఒక్కడే డాక్టర్ అనుకోండి, మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ డాక్టరు ఈ వచ్చినవాడు నాకు శత్రువు అని అనుకోవాలా, లేకపోతే వచ్చినవాడు ఒక మానవుడు, ఒక ప్రాణి, వాడి ప్రాణాన్ని, వాడి రోగాన్ని తగ్గించటం నా ధర్మం అని తన ధర్మాన్ని పాటించాలా? న్యాయంగా అయితే తన ధర్మాన్నే పాటించాలి.
వాడు మిత్రుడైనా శత్రువైనా రోగానికి తగ్గ మందు ఇచ్చి వాడికి ఉపకారం చేయాలి. ఏమంటే ప్రాక్టి ఒక వైద్య వృత్తి చేసేటువంటి డాక్టరు అటువంటి ధర్మాన్ని పాటించాల్సి ఉంటే, యోగి సర్వమునందు సమముగా ఈశ్వరుణ్ణి దర్శించే యోగి సమదర్శనాన్ని పాటించటంలో ఆశ్చర్యమే ఉంటుంది. ఇప్పుడు అలాగే మీరు చిన్న వ్యాపారమే చేస్తున్నారనుకోండి, సోడా కొట్టే నడిపిస్తున్నారనుకోండి, మీతోటి దెబ్బలాడినవాడు మీ నైబరో ఎవడో మీతో దెబ్బలాడినవాడు కొట్టుకొచ్చి రూపాయి ఇచ్చి సోడా ఇవ్వమని అడిగాడు అనుకోండి, సోడా ఇస్తారా? ఎవరు ఇస్తారు? దీనికోసం భగవద్గీత యోగము సమదర్శనం దాకా వెళ్ళక్కర్లా. మన నిత్యకృత్య వ్యవహారంలో కూడా వాడు మిత్రుడని మీరు అనుకున్నా శత్రువు అనుకున్నా అనుకూలుడైనా ప్రతికూలుడైనా సమత్వాన్ని పాటిస్తారా పాటించరా? ఇప్పుడు మీకు అనుకూలుడు 10 రూపాయలు చిల్లర అడిగాడు అనుకోండి, 2 5లు ఇచ్చి, ప్రతికూలుడు 10 రూపాయలు చిల్లర అడిగితే 5 రూపాయలను 3 రూపాయలు ఇస్తారా? తగ్గించేస్తారా? అలా ఇవ్వరు. సమత్వాన్ని పాటిస్తారు. చూడండి, మీరు కనుక ఈ విషమత్వాన్ని పనికట్టుకుని పాటించకుండగా సహజంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీ సహజ ప్రవృత్తిలో సమత్వమే అనుభవానికి వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, సహజ ప్రవృత్తిని తొక్కిపెట్టేసి మన హృదయంలో ఉన్నటువంటి గట్టిగా ఉండేటువంటి రాగద్వేషాలని పైకి తీసుకొచ్చి ఒకచోట రాగము ఇంకొక చోట ద్వేషాన్ని చూడబట్టే ప్రవేశపెట్టబట్టే మనకి ఆ విషమత్వం అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రతి స్థాయిలో సమత్వాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శీతోష్ణాలు ఉన్నాయనుకోండి, అక్కడ మొదలుపెట్టాలి. చలి వేస్తోంది అనుకోండి, చలి వేస్తోందని చలిని వాతావరణాన్ని తిడుతూ కూర్చోకూడదు. చలి వేస్తుంటే ఆ చలిని సహిస్తూ ఏదో కప్పుకునేది ఏదో కప్పుకుని కొంత సహనాన్ని కలిగి ఉండాలి. ఈ లోపల చలి వెళ్ళిపోతుంది, వేసంకాలం వస్తుంది. ఇప్పుడు వేడి వేసంకాలం వచ్చేసింది, మే ఇంతే ఎలక్ట్రిసిటీ ఎలా ఉండదు ఇది ఉండదు అని అందరినీ తిట్టుకుంటూ కూర్చోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వర్షం పడుతుంటే దిక్కుమాలిన వర్షం, దీంతో ఎక్కడికి వెళ్ళడానికి లేదు ట్రాఫిక్ ఆగిపోయిందని వర్షాలని తిట్టుతారు. తీరా వర్షాలు వెనక్కి వెళ్ళి ఎండలు వచ్చాయనుకోండి, ఇగో ఎండలు పెరిగిపోయాయి బాగా ఎండలు వచ్చేసాయని ఎండల్ని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ వాతావరణాన్ని తిరుగుతూనే ఉంటారు. న్యూస్లో వాడు వాతావరణము అనగానే వీళ్ళు తిట్టడం ప్రారంభిస్తారు. అలాగా ఏ కాలంలోనైనా ఆ వాతావరణాన్ని నిందిస్తూ వ్యతిరేకిస్తూ మానసికంగా వ్యతిరేకిస్తూ ఉండటము అది వైషమ్యం, అది ఉండకూడదు. ముందు వాతావరణంతో మొదలుపెట్టాలి. శీతోష్ణ, శీతం వచ్చినప్పుడు చిరునవ్వుతో స్వీకరించడం, దానికి కావాల్సింది ఏదో చేసుకోవటం, ఏదో కంబళి ఏదో తెచ్చుకుని కప్పుకోవడం, దాన్ని స్వీకరించడం. వేసంకాలం వచ్చినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది, చెమటగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కరెంటు పోతే కూడా ఇబ్బంది ఉంటుంది, అయినా కూడా అలా ఓపిగ్గా చిరునవ్వుతో సహించటం. ఈ సహించడం అలవాటు చేసుకుంటే ఏమవుతుందో తెలుసిన, కొంతకాలానికి మీకు ఆ శీతోష్ణముల యొక్క ప్రభావం మీ మీద ఏమి ఉండదు, మీకు ఆ సమత్వం అలవాటు వచ్చేస్తుంది. సమత్వం అలవాటు నిజంగా. ఆ తర్వాత శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఏదైనా మ్యూజిక్ వినపడింది అనుకోండి, అబ్బా ఎంత బాగుందో ఈ మ్యూజిక్ అని అనుకుంటాం. ఈ లోపల ఏదో పిచ్చి పిచ్చి సౌండ్లు వినపడ్డాయి అనుకోండి, వాటిని తిట్టుకుంటాం. అలా ఉండకూడదు. మ్యూజిక్ అయినా ఆశీర్వచించడమే, ఏ శబ్దం అయినా ఇంకా దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకున్న సందర్భంలో సమత్వము. మనస్సు యొక్క స్థాయిలో సుఖ దుఃఖముల రెండింటి యందు చిరునవ్వును అభ్యాసం చేసి సమత్వాన్ని అభ్యాసం చేయటం. తర్వాత బుద్ధి యొక్క స్థాయిలో మనం దీంట్లో మనకు వచ్చిన ఒక చిన్న దోషం మనకి తప్పనిసరిగా మనస్సు పెట్టి తెలుసుకోవాల్సింది ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సంసారాన్ని భేదాన్ని చూస్తూ ఉంటాం అన్ని సందర్భాల్లో కూడా. అంతేగాని ఈ సంసారంలో సమస్త ప్రాణుల హృదయాల్లో భిన్న భిన్నంగా ఉన్న ప్రాణులైనా అందరి హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఒకే ఈశ్వరుణ్ణి మనం దర్శించటాన్ని అభ్యాసం చేయం. ఇప్పుడు మనకి ఇలా బయటకు చూశారనుకోండి, మనుష్యులు కనపడతారు, కానీ ఆ మనుష్యుల హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడు మన బుద్ధికి తగులుతాడా? మనకి ఆ దృష్టి అలా పోదు. ఎంతసేపు మనిషి ఆ బాహ్య రూపాన్ని చూస్తాం, ఆ బాహ్య రూపం లోపల ఇంకా ఎవేవో ఉన్నాయి, ఆ బాహ్య రూపం లోపల ఆత్మ చైతన్యం ఉన్నది, అదే ఈశ్వరుడు, అదే నేను కూడా. ఆ ఎదురివాడి హృదయంలో ఉన్న మూలతత్వం ఏదో, అది నా హృదయంలో ఉన్న మూలతత్వం కూడా అదే.
దేవుడు అంటే ఆమూలతత్వమే, దేవుడు అంటే మరొకడో ఎక్కడో ఉన్నాడని మీరు అనుకోద్దు. ఈ విధంగా దర్శించటము అది మహాత్ముల యొక్క ప్రధానమైన లక్షణం. సాధు సంతులు అంటారు. సాధు సంతుల యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే అన్ని ప్రాణులయందు సమానంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరీయ శక్తిని, ఆత్మతత్వాన్ని వారు దర్శిస్తారు, దాన్ని గుర్తిస్తారు. ఎప్పుడైతే అలా గుర్తించారో మీకు ఆ ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్లివారింటికి పెళ్ళికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు అనేక మంది భిన్న భిన్న వ్యక్తులు కనపడతారు. కానీ మీరు ఎలా దర్శిస్తారు? ఈ భిన్న వ్యక్తులు అందరూ భిన్నంగానే దర్శించరు. వీళ్ళందరూ మనవాళ్లే, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనే ఆ ఏకత్వాన్ని దర్శిస్తారా? దర్శించరా? మీ ఇంట్లోనే అరడజన్ మంది ఉంటే వేర్వేరు వ్యక్తులు, పురుషులు, స్త్రీలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఎన్ని భిన్న రూపాలు కావున్నా వీళ్ళందరిలో ఒక ఏకత్వం ఉందని మీరు దర్శిస్తారా? దర్శించరా? ఇప్పుడు ఏదైనా ఈ కులాలకు సంబంధించిన మీటింగ్లు అవుతూ ఉంటాయి, కమ్మ మీటింగ్ అని, రెడ్డి మీటింగ్ అని, మరో మీటింగ్ అని, మరో మీటింగ్ అని అవుతుంది. ఆ మీటింగ్కి 1000 మంది వచ్చారనుకోండి, ఆ డయాస్ మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్న ఉపన్యాసాలు చెప్తారు. ఈ 1000 మంది వేరువేరు మనుషులు, దేహాలు వేరు, మనస్సులు వేరు. వాళ్ళలో ధనికులు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, పెద్ద వయస్సు వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, నల్లగా ఉన్నవాళ్ళు ఉంటారు, తెల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఈ ఇన్ని భేదాలు కనబడుతున్నా ఈ వేదిక మీద నుంచి ఉపన్యాసాన్ని చెప్పేవాళ్ళు మనందరం ఒక్కటే అని చెప్తారు. ఏ ఒక్కదనాన్ని వాళ్ళు చూస్తున్నారు? ఈ పైకి కనబడే భేదాలన్నిటినీ త్రోసిపుచ్చి వాళ్ళందరిలో సమానంగా ఉండే ఒక కులాన్నో ఒక మతాన్నో వాళ్ళు చూస్తున్నారా లేదా? ఏమండి, కులం కేసు చూస్తే మీకు ఏకత్వం కనపడింది, మతం కేసు చూస్తే సమత్వం కనపడింది, ఫ్యామిలీ దృష్టితో చూస్తే సమత్వం కనపడింది, ప్రాంత దృష్టితో చూస్తే సమత్వం కనపడింది, నేషనాలిటీ దృష్టితో చూస్తే మనందరం ఇండియన్స్, వాళ్ళు పై వాళ్ళు అనే సమత్వం కనపడింది. మరి ఆత్మదృష్టితో చూసి సమత్వాన్ని అనుభవించ అనుభవానికి తెచ్చుకోవడానికి అభ్యంతరం ఏమిటండి? మన అజ్ఞానం తప్ప వేరే అభ్యంతరం ఏమీ లేదు. మనం అభ్యాసం చేయకపోవడం. ఆఖరికి సాధువులు కూడా, వీళ్ళందరూ మా గ్రూప్ సాధువులు, వాళ్ళు మరో గ్రూప్ సాధువులు, మేము దయానంద గ్రూప్ సాధువులం, వాళ్ళు చిన్మయానంద గ్రూప్ సాధువులు, వాళ్ళు వేరు మేము వేరు అని మాకుండే భేదాలని మేము కూడా చదివేది గీత అయినా. అలాగ ఎవడైనా సరే ఏకత్వాన్ని చూడాలి అంటే దానికి వాడు దాని మీద ఆ ప్రేమ, ఆ శ్రద్ధ, ఆ యోగ దృష్టి ఉంటే సరిపడుతుంది. అదేమి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏకత్వాన్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మనందరం గీత విద్యార్థులం, సత్సంగం వాళ్ళము అని ఒక ఏకత్వాన్ని మనం చూస్తున్నామా లేదా? ఈ సత్సంగం వాళ్ళలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అన్ని ధనికులు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు, మధ్య రకం వాళ్ళు, అన్ని రకాలు ఉన్నాయి. కొంచెం ఆరోగ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, అన్ని రకాలు ఉన్నాయి. ఈ భేదాలన్నింటినీ మనం పక్కన పెట్టి అందరిలో ఉండే గీతయందలి ప్రేమ అనే ఒక లక్షణాన్ని మనం చూసి మనం సత్సంగీయులము ఒక్కటి మనం అని అనుకుంటున్నామా లేదా? కాబట్టి మన బుద్ధిని ఆ వివేకంతో నింపి ఈ బయట అనుభవానికి వచ్చే భేదాలన్నైతే ఉన్నాయో అవి అనుభవానికి వస్తూ ఉంటాయి. అవి రావడంలో తప్పేం లేదు. ఇంద్రియములు, మనస్సు ఉన్నంతకాలం అనుభవం, భేదానుభవం కలుగుతూ ఉంటుంది. కానీ ఈ బుద్ధి, వివేక బుద్ధి ద్వారా ఈ పై పైన కనపడే భేదములన్నిటికీ మూలంలో ఒకే తత్వము, ఒకే ఆత్మతత్వము కలదు. అది ఏ నా హృదయంలో ఉన్నది, అది ఏ ఎదుటివాడి హృదయంలో ఉన్నది, అది దాని పేరే ఈశ్వరుడు, దాని పేరే దేవుడు. మనకి ఒక సమస్య వచ్చిందంటే మనకి దేవుడు అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడనో, లేకపోతే మన ఊళ్ళో దేవాలయంలో గర్భగృహంలో ఉన్నాడనో మనం అనుకుంటాం తప్ప దేవుడు అంటే నా హృదయంలో ఉన్నాడని, ఎదుటివాడి హృదయంలో ఉన్నాడని మీరు తెలుసుకోనంత వరకు దేవుణ్ణి దర్శించినట్టు కాదు, తెలుసుకున్నట్టు కాదు. అది అంత ఇంపార్టెంట్ విషయం. శ్రీకృష్ణుడు ఈ సమత్వాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే మీరు అందరూ చూశారు శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన అని ఆయన ఈ భేదాలని బాగా గట్టిగా అక్కడ ప్రతిపాదించి
ఇంత బలమైన భేదాలున్నా కూడా జ్ఞాని ఆ సమతత్వాన్ని దర్శిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఒక పక్కన, ఒక వీధి కుక్క ఇంకో పక్కన మీరు నిలబెట్టి వాళ్ళ ఆ రెండు ప్రాణులలో ఉన్నటువంటి తత్వాన్ని మీరు పరిశీలిస్తే, బాహ్యంగా చూస్తే అసలు ఏమీ సమానం కానే కాదు. ఎందుకంటే ఒకటి మానవుడైతే ఇంకొకటి నాలుగు కాళ్ళ జంతువు, ఒకడు బుద్ధిమంతుడు పండితుడు విద్వాంసుడు అయితే ఇంకొకటి పశువు, అజ్ఞానం యొక్క చిహ్నం. తర్వాత ఆ బ్రాహ్మణుడికి దండం పెడతారు, ఆశీర్వచనం తీసుకుంటారు, ఈ కుక్కని చీచి అని తోలేస్తారు, అది ముట్టుకుంటే మనం అపవిత్రమవుతాము అని కూడా అనుకుంటారు. అంతటి భేదం మీకు ఇంకెక్కడా కనపడదు, ఏ ఇద్దరు మనుషుల మధ్యన కూడా అంతటి తేడా మీకు కనపడదు. ఓవైపున వేద విద్వాంసుని జ్ఞానిని ఇంకోవైపున వీధి కుక్కని పెట్టి ఇంతకంటే తేడా ఇంకెక్కడ చూపిస్తారండి మీరు? అయితే ఇంత తేడా మనకున్నా వాస్తవంలో ఈ బ్రాహ్మణుని హృదయంలో ఏ దైవీతత్వము గలదో అదే దైవీతత్వము ఈ కుక్క హృదయంలో కూడా ఉన్నది. అంటే దాని అర్థం ఆ బ్రాహ్మణుడికి వీధిలో భోజనం పెట్టి ఆ కుక్కకి టేబుల్ మీద భోజనం పెడతారని కాదు, చేసి పని ఎలా చేయాలో అలాగే చేస్తారు. కుక్కకు ఒక బ్రెడ్ ముక్క విసిరిస్తే తినేసి లేచక్కపోతుంది, ఈ సద్బ్రాహ్మణుడికి చక్కగా తీసుకొచ్చి విస్తరవేసి హ్యాపీగా భోజనం పెడతారు. ప్రవృత్తి ఎలా చేయాలో అలాగే చేస్తారు, కానీ దృష్టి బుద్ధి యందు మీ అవగాహనలో ఆ సమత్వాన్ని ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు మాత్రమే మనం భగవద్గీత యొక్క స్పిరిట్ని తెలుసుకున్నట్టు అవుతుంది. అదే యథార్థమైన యోగము. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఈ సమదర్శనాన్ని బేసిస్గా చేసుకుని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. సో కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకుని నడుము మెడ తల నిటారుగా పెట్టి కూర్చోవాలి. చేతులు రెండు ఇందాక నేను చెప్పినట్టుగా అరి చేతులు పైకి ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి ఒడిలో పెట్టుకుని కూర్చోవాలి. ఆ చేతుల యొక్క పొజిషన్కి మహాముద్ర అని పేరు. దాని ప్రత్యేకత ఏమిటో తర్వాత చెప్తాను. తర్వాత కన్నులు తెరిచి ఈసారి మూసేప్పుడు అరమోడ్పు కన్నులు, కళ్ళు మామూలుగా పూర్తిగా మూయడం కాకుండా సగమే మూయాలి. నిజానికి మీరు ఆ పని ఎప్పుడైతే చేశారో ఇంకా మీ మనస్సు ఇటు అటు కదలదు, అది కట్టేసినట్టు అయిపోతుంది. కన్నులను నేత్ర ధ్యానం, కన్నులను మీరు మనస్సుతో ధ్యానం చేసినట్లయితే మనస్సు నిశ్చలమైపోతుంది. కన్నులు అలాగా అరమోడుపు కన్నులుగా పెట్టి అలా కూర్చోవాలి. దేనికి కంగారు లేదు, హడావిడి పడాల్సింది ఏం లేదు. అలా అరమోడుపు కన్నులతో ఇప్పుడు ఒక్కసారి మనస్సుతోటే ఆసనాన్ని పరిశీలించండి. రెండు కాళ్ళు చేతులు సమంగా ఉన్నాయి, వెన్నెముక వెన్నెముకకి దేహము ఇటు అటు కుడివైపు ఎడమవైపు పార్శ్వములు భుజములు సమంగా ఉన్నాయి. ఈ సమత్వాన్ని మీరు భావన చేయటం, సమం తెలుస్తూ ఉంటుంది, తెలిసినా కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ సమత్వాన్ని మనస్సుతో భావన చేయటం. తర్వాత కళ్ళు రెండు, ముక్కులు రెండు, ముక్కు పుటములు రెండు, రెండు కన్నులు, కనుబొమ్మలు, తలకి ఇరువైపులా రెండు చెవులు, అలాగే బ్రెయిన్ కూడా స్కల్ లోపల ఆ బ్రెయిన్ అది కూడా
ఇటోటు సమానంగా ఉంది. ఈ విధంగా ఆసనమంతా కూడా సమత్వము నిండి ఉంది. ఈ ఆసనము సమత్వంతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు కనుగ్రుడ్లు రెండు కళ్ళకి మధ్యలో ఉంచాలి. ఆల్రెడీ కళ్ళకి మధ్యలో ఉన్నా కూడా మళ్ళీ ఉంచడమే, అలాగా ఉందనే సంగతి గుర్తించడం. నిజానికి కనుగ్రుడ్లను కళ్ళకి మధ్యలో ఉంచి మనస్సుని ఆ కనుగ్రుడ్ల మీదనే నిలిపినట్లయితే మీకు మనస్సు నిశ్చలమైపోతుంది, ఇంకా అసలు కదలదు. అలా కనుగ్రుడ్లనే అలా మధ్యలో ఉంచి అలా నిశ్చలంగా ఉండటం. ఆ విధంగా కనుగ్రుడ్ల ద్వారా కూడా చక్కటి సమత్వం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు పెదవులపై చిరునవ్వును కలిగి ఉండాలి. ఆ చిన్న చిరునవ్వుకి ఎంత శక్తి ఉందో గమనించండి. మీరు చిరునవ్వు నవ్వగానే ముఖంలో కండరాలన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి. తర్వాత మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సుకి ఉల్లాసం రావడానికి కారణమేముంది? ఏమైనా డబ్బు వచ్చిందా, లేకపోతే ఏదైనా మరొకటి వచ్చిందా? ఏమీ లేదు. ఏ కారణం లేకుండా నిష్కారణంగా మనస్సుకి వచ్చే ఉల్లాసము, దీన్ని ఆత్మోల్లాసము అంటారు. నా హృదయం నుంచి వచ్చిన ఉల్లాసం తప్పిస్తే ఇది బయట నుంచి వచ్చిందేం కాదు. దీనికి డబ్బు ఖర్చు అక్కర్లేదు, ఇది ఎదరవాళ్ళు మనకి ఇవ్వక్కర్లేదు. మన హృదయంలో నిత్య నివాసం చేసేటువంటి ఆనందమే ఈ చిరునవ్వు ద్వారా మనస్సులో ఉల్లాసం రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఈ ఉల్లాసానికి ఖరీదు ఏమైనా ఉందా? దీన్ని పైకి తెచ్చుకోవడానికి అభ్యంతరమే ఉంది? ఈ ఉల్లాసానికి బాహ్య పరిస్థితులతోటి సంబంధం ఏమైనా ఉందా? ఏ సంబంధం లేదు. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నా మనస్సులో ఉల్లాసాన్ని నాకెవళ్ళు కాదనలేరు, ఎవళ్ళు నన్ను ఈ ఉల్లాసం నుంచి దూరం చేయలేరు. ఆఖరికి దేవుడు కూడా ఈ ఉల్లాసం నుంచి దూరం చేయలేడు నన్ను. నిజానికి ఈ ఉల్లాసం వెనకనే ఆనంద ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు. ఈ చిరునవ్వుతో, ఈ ఉల్లాసంతో నేను జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులన్నిటినీ ధైర్యంగా ఫేస్ చేస్తాను, ఎదుర్కొంటాను. జీవితంలో సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కూడా నేను ఈ చిరునవ్వుని, ఈ ఉల్లాసాన్ని విడిచిపెట్టను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ చిరునవ్వుని, ఈ మానసిక ఉల్లాసాన్ని నేను దూరం చేసుకోను. అన్ని పరిస్థితులను, అనుకూలము ప్రతికూలము అన్నిటినీ నేను సమత్వ బుద్ధితో ధైర్యంగా ఎదుర్కొంటాను, అన్నిటినీ సమత్వ బుద్ధితో స్వీకరిస్తాను. సుఖం వచ్చినా స్వీకరిస్తాను, ఈశ్వరుని యొక్క అనుగ్రహమే. దుఃఖం వచ్చినా కూడా ఈశ్వరానుగ్రహమే,
చాలామంది సుఖమే అనుగ్రహం అనుకుంటారు, దుఃఖం అనుగ్రహం అనుకోరు. అదే తప్పు, అదే వైషమ్యం. వాస్తవంలో సుఖము దుఃఖము రెండూ కూడా ఈశ్వరుని అనుగ్రహమే. ఈ చిరునవ్వు ద్వారా నేను జీవితంలో వచ్చే సుఖ దుఃఖముల రెండింటి యందు కూడా ఈశ్వరుని అనుగ్రహాన్నే దర్శిస్తాను. ఇప్పుడు కళ్ళను మూసే ఉంచి మనస్సుతో నా ముందున్నటువంటి దిక్కు భావన చేస్తాను. నా ముందు విశాలమైనటువంటి పూర్వ దిక్కు అనంతంగా ఉంటుంది. ఎక్కడికి అంతమవుతుంది ఈ ఆకాశం? ఈ పూర్వ దిక్కు, విశాలమైన ఈ పూర్వ దిక్కునందు శాంతి కలదు. నా వెనుక నుండే పశ్చిమ దిక్కునందు, అనంతంగా ఉండే పశ్చిమ దిక్కునందు శాంతి గలదు. నాకు కుడివైపు అనంతంగా ఉండే ఆకాశంలో శాంతి గలదు. నాకు ఎడమవైపు విశాలమైన ఆకాశమునందు శాంతి గలదు. పృథివీ శాంత, భూగోళము శాంతితో నిండి ఉన్నది. అంతరిక్షం శాంతం, చుట్టూ ఉండే వాతావరణము, గాలి, ఆకాశము శాంతముగా ఉన్నవి. ద్యౌ శాంత, అనంతమైన ఆకాశము గ్రహములు నక్షత్రములతో విరాజిల్లే అనంత ఆకాశము శాంతముగానున్నది. ఇప్పుడు నా హృదయంలో నేను దర్శిస్తే నాకు ఏమి దర్శనమిస్తుంది? శాంతి దర్శనమిస్తుంది. ఈ విధంగా నా చుట్టూ ఉన్న ప్రపంచము, పృథివీ, ఆకాశము, వాయువు, అలాగే నా హృదయము అంతటా కూడా శాంతి నిండి ఉన్నది. నా హృదయంలో ప్రాణశక్తి రూపంగా ఆత్మ చైతన్యం రూపంగా ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు. నా హృదయంలో ఆత్మ చైతన్యం రూపంగా, ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే నిలిచి ఉన్నాడు. నా చుట్టూ ఉండే మానవాళి, సకల మానవుల హృదయంలో నాకు తెలిసిన వాళ్ళు,
తెలియని వాళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు అందరి హృదయాలలో అదే ఈశ్వరుడు, ఇంకో ఈశ్వరుడేం కాదు, అదే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నాకు బాగా కావలసిన మిత్రుడిని ఒకడిని భావన చేస్తాను. ఆ మిత్రుడి హృదయంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నాకు అపకారం చేసిన ఒక శత్రువు, నాకు అన్యాయం చేసిన వాడు ఒకడు గుర్తుకు తెచ్చుకుని వాడిని భావన చేస్తున్నాను, ఆ వ్యక్తిని భావన చేస్తున్నాను. ఆ వ్యక్తి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. సకల ప్రాణుల హృదయంలో, పశువుల హృదయంలో, పశుపక్ష్యాదుల హృదయంలో, పక్షుల హృదయంలో, క్రిమి కీటకాల హృదయంలో కూడా ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడైతే నేను నా హృదయంలో, సకల ప్రాణుల హృదయంలో ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తాను, అప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, రాగద్వేషాలు ఉండే అవకాశమే ఉండదు, రాగద్వేషాలకు అతీతంగా నేను పరమశాంతి యందు నిలిచి ఉన్నాను. మానసికంగా ఓంకారాన్ని భావన చేయాలి. ఓంకారాన్ని మానసికంగా భావన చేస్తే సరిపడుతుంది. ఇంకోసారి ఓంకారాన్ని మానసికంగా మెల్లగా కన్నులను తెరవాలి. ఈ విధంగా ఆ సమదర్శనాన్ని అభ్యాసం చేయాలి, ధ్యానం చేయాలి. సమత్వాన్ని దేహంతో ప్రారంభించాలి. దేహంలో సమత్వం ఉన్నది, నేత్రములు కనుగొలు సమత్వం, చెవులు సమత్వం. ఎంత సమంగా ఉందో చూడండి, దేహం ఎంత సమంగా ఉందో చూడండి, ఊపిరితిత్తులు సమంగా. తర్వాత చిరునవ్వుతోటి మనస్సులో ఒక ఉల్లాసాన్ని దర్శించి సుఖదుఖముల ఎడల సమత్వాన్ని భావన చేయాలి, అక్కడికి తీసుకెళ్ళాలి సమత్వాన్ని. తర్వాత ప్రాణాపానములలో కూడా సమత్వం ఉంది. ప్రాణాపానం సమోకృత్వ నాసా అది చేయలేదు ఈవేళ, చాలా ఈ వేళకి ఇంత మటుకు సరిపడుతుందని. ప్రాణాపానము ఇంతకుముందు మనం చేసి ఉన్నాము. మీరు ప్రాణాపానాలను దర్శించటం, మనం మనస్సుతోటి భావన చేయటం కూడా చేస్తే ఇవి రెండు సమం అయిపోతాయి. ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు మీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విషమంగా ఉంటాయి. తీవ్రమైన ఆసక్తి కలిగిందనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విషమంగా ఉంటాయి. ధనాన్ని హ్యాండిల్ చేస్తున్నారనుకోండి, చాలా ఎక్కువ ధనం మొత్తాన్ని కట్టకట్టుకుంటున్నారనుకోండి, అప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విషమంగా ఉంటాయి.
మీకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉండే సందర్భం ధ్యానం ఒక్కటే. కాబట్టి శ్వాసయందు కూడా మనం ఇంతకుముందు చేసి ఉన్నాము, మళ్ళీ సందర్భాన్ని బట్టి చూద్దాము. శ్వాసయందు సమత్వం, మనస్సులో సుఖ దుఃఖముల ఎడల సమత్వం, ఫైనల్గా బుద్ధియందు సమత్వం వచ్చే పద్ధతి ఏమిటంటే మన హృదయ శాంతిని దర్శించటం. దీంట్లో ఉండే రహస్యం ఏమిటంటే మీరు అనుభవానికి ఇప్పుడు పాయసం తీయగా ఉంది అంటే చెప్తే తెలుస్తుందా, కొంత పాయసాన్ని ఆస్వాదిస్తే తెలుస్తుంది? చిన్మయానందజీ మహారాజ్ చెప్తూ ఉండేవారు తరచుగా, ద ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అంటూ ఉండేవారు. పుడింగ్ అంటే పాయసం, పాయసం ప్రూఫ్, దాన్ని ప్రూవ్ చేయడం ఎలాగంటే చక్కగా కొంచెం నోట్లో వేసుకుంటే అది ప్రూవ్ అయిపోతుంది, మంచి ప్రూఫ్ అదే. ఆ విధంగా మీరు సర్వత్ర శాంతి, న్యూస్ పేపర్ చదివారనుకోండి ఏమవుతుంది, మనస్సు అంతా అశాంతిగా తయారవుతుంది. ఎందువల్ల? న్యూస్ పేపర్ నిండా అశాంతి ఉండబట్టి మనస్సు అంతా అశాంతిగా తయారవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే, న్యూస్ పేపర్ చదివితే ఏమనిపిస్తుందంటే, జనం ఇంకా అన్ని పనులు మానేసి వ్యాపారాలు, ఉద్యోగాలు, భార్య కాపురాలు, వ్యవసాయాలు అన్నీ మానేసి కేవలం పాలిటిక్సే చేస్తున్నారని అనిపిస్తుంది న్యూస్ పేపర్ చదివితే. అది సత్యం కాదు. న్యూస్ పేపర్స్ ఏం చేస్తాయంటే ఒక వింత ప్రపంచాన్ని మనకి అందజేస్తాయి. మనం ఆ వింత ప్రపంచమే సత్యం అనుకుని మనం బతుకుతూ ఉంటాం. మీకు ఏదో పార్టీ ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ ఉంటాయి, కానీ అక్కడ రోడ్డు మీదకి వస్తే ఈ పార్టీలు ఇవే ఉండవు. రోడ్డు మీదకి వచ్చారనుకోండి, ఆటోవాడు ఉంటాడు, మన దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ కాజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎవరి హడావిడి వాళ్ళది, వీళ్ళందరినీ తోసుకుని ఇటు పోయి వాళ్ళు ఇటు పోతూ ఉంటారు, అటు పోయి వాళ్ళు అటు పోతూ ఉంటారు. ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవళ్ళ భక్తి, ఎవళ్ళ సుఖాలు, ఎవళ్ళ దుఃఖాలు, ఎవళ్ళ హడావిళ్ళు వాళ్ళు ఉంటారు. ఈ న్యూస్ పేపర్స్ ప్రజెంట్ చేసే ప్రపంచం ఉంది చూసారా, అదే సత్యం అనుకున్నారు. అది సత్యం కాదు, ఉడికే వాడు అలా ప్రజెంట్ చేస్తాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే న్యూస్లో పడుతుంది. యాక్సిడెంట్ ఒక వెహికల్కి, ఒక వాహనానికి అయిందనుకోండి, యాక్సిడెంట్లు ఏమీ కాకుండా చక్కగా ఎన్ని వాహనాలు ప్రయాణం చేస్తుంటాయంటారు ఆ రోడ్డు మీద? 1000 వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. అది న్యూస్ కాదు. ఒక వాహనం పక్కనున్న గోతిలో పడితే అది న్యూస్. కాబట్టి న్యూస్ అన్నది అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ అందరూ వెళ్ళి యోగా చేశారనుకోండి, రామ్దేవ్ బాబా గారు యోగా చేస్తున్నారు, అది న్యూస్ కాదు. ఆ యోగాకు వెళ్ళి దారిలో 4 కొట్టుకున్నారనుకోండి, అది న్యూస్. కాబట్టి న్యూస్ అనేది ఎలా ఉంటుందంటే, సమాజంలో ఉండే అశాంతే న్యూస్. శాంతంగా ఉంటే బొలారంలో అందరూ శాంతంగా ఉన్నారనుకోండి, బొలారం పేరు పేపర్లోకి రానే రాదు. అశాంతి ఉంటేనే పేపర్లోకి వస్తుంది. కాబట్టి న్యూస్ పేపరు అంటే అశాంతి అని అర్థం. మీరు న్యూస్ పేపర్ ఈ మూల నుంచి ఆ మూల దాకా చదివితే హృదయంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆలోచించి చూడండి, భూగోళాన్ని ధ్యానం చేయండి, భూగోళాన్ని మనస్సులో ధ్యానం చేయండి. శాంతిగా ఉందా? ఎలా ఉంది భూగోళం? ఓ చెట్టు కేసు చూడండి, ఎలా ఉంది చెట్టు? ఎలా ఉంది? శాంతంగా లేదు. పక్షులు ఆకాశంలో వెళ్తుంటే వాటి కేసు చూడండి, అవి శాంతంగా ఉన్నాయా, అశాంతితో ఉన్నాయా? ఎంత శాంతంగా ఉన్నాయి. ప్రపంచ వాయువు, అంతరిక్షం, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఎంత శాంతితో నిండి ఉన్నాయి. ఇదంతా మనకి మంత్రాల్లో ఉంటుంది. పృథివీ శాంత, అద్యౌ శాంత, అంతరిక్షం శాంతం, ఆపశాంతా, ఓషధయ శాంతా, వనస్పత చెట్లు. ఓషధులు అంటే మొక్కలు. ఎప్పుడైనా మీరు ఈ వరి రుచిపోలానుకో, అయితే చెరుకు తోటకో వెళ్ళారనుకోండి, ఎంత శాంతంగా ఉంటుంది. పక్షులు ఎంత శాంతంగా ఉంటాయి. తర్వాత ప్రసన్నమైన మనస్సు కలిగిన పుణ్యాత్ములు, పెద్దలు ఎంత శాంతంగా ఉంటారు. అంత శాంతి తప్ప ఇంకేది లేదు. మనం న్యూస్ పేపర్లో అవి చదివి అశాంతి ఉందని అనుకుంటున్నాం. మీరు భ్రమపడుతున్నారు, అశాంతి కాదు. శాంతి లేనిదే అశాంతి కూడా ఉండదు. అసలు అశాంతి కలగాలంటే శాంతి ఉంటేనే అశాంతి అండి. శాంతి లేకపోతే అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సర్వత్రా నెలకొని ఉన్న శాంతి ఏదైతే గలదో దాన్ని మీరు భావన చేశారనుకోండి, మీ హృదయంలో శాంతి నిర్మాణం అవుతుంది. సర్వత్ర బుద్ధి యొక్క స్థాయిలో, తర్వాత బుద్ధి యొక్క స్థాయిలో మీరు ఈశ్వరుణ్ణి మీ హృదయంలో దర్శించడం అభ్యాసం చేయాలి. మీరు దేవాలయానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు దేవాలయానికి? ఈశ్వరుణ్ణి దర్శించటానికే కదా దేవాలయానికి వెళ్ళేది. ఈశ్వరుణ్ణి దర్శించటము అంటే
దేవాలయంలో గర్భగృహంలో ఈశ్వరుని దర్శించటం కోసం వెళ్తారు. మీరు ధ్యానంలో కూడా అదే పని చేయాలి, మీకు నచ్చిన రూపం దర్శించటం హృదయంలో. లేదా మీకు రూపం దర్శించటం అనుకూలం కాకపోతే నామాన్ని హృదయంలో భావన చేయండి, లేకపోతే నిరాకారంగా ఏ రూపం లేకున్నా కూడా ఈశ్వరుణ్ణి హృదయంలో భావన చేయండి. ఈశ్వరుడికి డెఫినేషన్ మీరు చెప్పలేకపోవచ్చు, కానీ హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేయటానికి సమస్య ఉంది. అయితే ఏ ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడో అదే ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు అని పనికట్టుకుని భావన చేయాలి. అలాగ ధారణ చేస్తే ధారణ అంటారు, దాన్ని ఆ విధంగా ధారణ ధ్యానము చేసినట్లయితే మీకు రాగద్వేషాలు తగ్గుతాయి. ఇప్పుడు నేను పనికట్టుకుని మీకు మిత్రుణ్ణి భావన చేయమన్నా, మీకు బాగా కావలసిన మిత్రుడు పేరుతో సహా భావన చేసి ఆయన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి మిమ్మల్ని తిట్టినవాడు, మీకు అపకారం చేసినవాడు శత్రువు వాణ్ణి కూడా అతన్ని కూడా భావన చేసి అతని హృదయంలో కూడా ఈశ్వరుణ్ణి భావన చేస్తే మీ హృదయంలో ఉన్నటువంటి రాగద్వేషాలు బాగా సడలిపోతాయి. ఈ విధంగా సర్వత్ర సమదర్శన, సర్వమునందు సమముగా వ్యాపించి ఉన్నటువంటి ఆ దైవీతత్వాన్ని భావన చేయటం కనబడదు. కనబడేది భేదాలు, కనబడే భేదాల వెనుక వివేకము గల బుద్ధికి మాత్రమే తెలిసేటువంటి ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు మాత్రమే యోగి అనబడతాడు. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. తర్వాత శ్లోకంలో కూడా ఇవే భావాలు మళ్ళీ అందాము, ఒకసారి అందాము. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఇప్పుడు తస్య అహం న ప్రణశ్యామి, వానికి నేను కనబడకుండా పోను అని అర్థం. ప్రణాశము అంటే కనపడకుండా పోవుట, ప్రణశ్యామి అంటే కనబడకుండా అయిపోతాను, న ప్రణశ్యామి కనబడకుండా పోను. ఎలాగంటే దేవాలయానికి వెళ్ళారనుకోండి, మీరు దర్శనం కోసం వెళ్ళగానే అలా తెర వేసేసారు, తెర వేసేస్తే దేవుడు కనబడడం మానేస్తాడు. తిరుపతి వెళ్తారు కష్టపడి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి కొన్ని గంటలు క్యూలో నిలబడతారు, వెళ్ళి అలా దర్శనం చేస్తూ చేస్తుండగానే వాళ్ళు బయటికి పంపించేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా జనం ఉంటారు. ఇప్పుడు అందరూ కట్టుకుని అదే దేవుణ్ణి దర్శించాలంటే మరి అలాగే ఉంటుంది కదండి. అలా కాకుండా వీటిలో వీరు కూర్చుని మీ హృదయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే మిమ్మల్ని ఎవడు తోసేస్తాడండి? వాళ్ళు తోసేసారని మనం కంప్లైంట్ చేయడం కంటే వాళ్ళకి తోసి నన్ను తోయమనండి చూస్తాను, నేను నన్ను తోయమనండి ఎలా తోస్తారో అంటే పోరాలు కాదు పోతాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ వాడు తోసేసినా కూడా వాడు నన్ను అక్కడి నుంచి తోసేయగలుగుతాడు, కానీ నా హృదయంలోంచి వెంకటేశ్వర స్వామిని తోయలేడు, ఎవడూ తోయలేడు. ఎవడు అసలు ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, ఎవడూ తోయలేడు. ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామి కూడా తోయలేడు హృదయం. హస్తముత్క్షిప్య యాతోసి, సూరదాసుతో శ్లోకం ఒకటి ఉంది, హస్తముత్క్షిప్య యాతోసి హృదయాన్ నిర్గతోసి పౌరుషం గణయామితే అని ఒక శ్లోకం ఒకటి ఉంది, నేను పూర్తిగా గుర్తు రాలేదు. అది ఎలాగంటే సూరదాసు ఆయన నడిచి వెళ్తున్నాడు అడవి దారిలో, నడిచి వెళ్తుంటే దారి తప్పాడు, కనపట్టలేదు, ఆయన అంధుడు కనపడదు ఆయనకి. ఏమయ్యా కృష్ణ నువ్వు నాకు దారి చూపించవయ్యా, నాకెవళ్ళు లేరు, నేను ఒంటరిగాడిని, నువ్వే నాకు దిక్కు, నాకు దారి చూపించు అని ఈయన ప్రార్థించాడు. ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు కనపడ్డాడు, కనపడి ఆ తాత దారి చూపిస్తాను అని ఆయన ఆ కట్టె చేత్తో నడిచి కట్టె ఉంటుంది చూడండి, ఆ కట్టెని ఒకవైపు శ్రీకృష్ణుడు పట్టుకుంటే ఇంకోవైపున సూరదాసు పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే సూరదాసు శ్రీకృష్ణుని, ఏమయ్యా నువ్వేమో ఇలాగ వెన్న దొంగతనం ఇవి చేసేవట, దేవుడు మాకందరికీ మార్గదర్శనం చేయాల్సిన వాడివి, ఇలాంటి దొంగతనాలు అవి చేస్తే ఎలా చెప్పు, ఇది ఏమైనా బాగుందా అని ఏదో అడిగాడు. ఏమయ్యా నువ్వు పెద్ద మనిషి, నీకు దారి చూపించమంటే దారి చూపిస్తున్నాను, మళ్ళీ మధ్యలో నా మీద ఈ కంప్లైంట్లు ఏమిటి, నీకేం వేషంగా ఉందే అని ఆయన వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే అప్పుడు సూరదాస్ అంటాడు, సరే చేయి విధిలించేసుకుని కర్ర విధులుపెట్టి వెళ్ళిపోయావు కానీ అది గొప్పేం కాదది, నా హృదయంలోంచి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నిన్ను పౌరుషంగా నేను ఒప్పుకుంటాను. పౌరుషం గణయామితే హస్తముత్క్షిప్య యాతోసి. ఏముందండి, చేయి విధిలించుకుని వెళ్ళిపోవడం ఎంతసేపు, అది పెద్ద కష్టం కాదు. నా హృదయంలోంచి నువ్వు వెళ్ళిపో చూస్తాను, నీ మొగాడేమిటో చూస్తాను నేను అని అంటాడు. అంటే దేవుడు కూడా నాకు దూరం కావాలన్నా కాలేడు. ఆ స్థితి మనం చేరుకోవాలి. తస్యాహం న ప్రణశ్యామి. మీకు దేవుడు అంటే వాడు అక్కడే ఉన్నాడు, అదే దేవుడు అక్కడే ఉన్నాడు. ఈ నామరూపాల దృష్టి పెద్ద సమస్య. ఇప్పుడు లోకంలో కొంతమంది ఎలా దెబ్బలాడుకుంటారంటే, దేవుడు అంటే ఇదిగో ఇదే దేవుడు, విష్ణువే దేవుడు, ఇంకెవళ్ళు దేవుడు కాదు. విష్ణువు అంటే అది ఒక నామమే కదండి, ఒక పేరు. నామం అంటే ఇది అనుకున్నారు, పేరు. అలాగే ఒక రూపం, ఒక నామానికి ఒక రూపం. ఇది ఎలా ఉందంటే, ఒక అమ్మగారు, ఊరికే దృష్టాంతం అమ్మగారిని ఇస్తున్నాను, మీరేమనుకోకండి, ఒక అమ్మగారు నెక్లెస్ చేయించుకున్నారు, ఇంకో అమ్మగారు గాజులు చేయించుకున్నారు. ఈ అమ్మగారిని అడిగారు, బంగారం అంటే ఎలా ఉంటుంది, బంగారం అంటే తెలియదా మీకు, బంగారం అంటే నెక్లెస్సే బంగారము అని చెప్పారు. బంగారం అంటే నెక్లెస్. అంటే పక్కన ఉన్న అమ్మగారు దెబ్బలాటకు వచ్చారు, నీకు తెలియదు బంగారం అంటే ఏమిటో, అసలు ఎప్పుడైనా బంగారం ముఖం ఎరుగుదువను, నీ ముఖానికి నెక్లెస్ బంగారం కాదది, బంగారం అంటే కంకణములే బంగారము అని ఆవిడ చెప్పారు. వీళ్ళిద్దరి తెలివితేటలు అలా ఉన్నారు. మన పండితులు తెలివితేటలు ఇంతకు మించి ఏమీ లేవు. పండితులు అంటే అందరూ కాదు, కొంతమంది. ఒక ఆయన అంటున్నారు, దేవుడు అంటే విష్ణువేనండి, నేను బలబుద్ధి చెప్తున్నా, శపథం చేసి చెప్తున్నా, దేవుడు అంటే విష్ణువే. అయ్య రామ, విష్ణు అంటే పేరండి, అది ఆ పేరుకో రూపం. నువ్వు దేవుడికి కట్టుబడి ఉండాలి కానీ నామరూపాలకి కట్టుబడి ఉండడం ఏమిటండి? బంగారం మీద ప్రేమ ఉండాలి కానీ డిజైన్ మీద ప్రేమ ఏమిటి? కాబట్టి నామరూపములన్నిటి యందు ఒకే దేవుడు ఉన్నాడు. ఈ నామరూపములన్నింటి ద్వారా మనం ఒకే దేవుణ్ణి సేవిస్తున్నాము. ఈ సత్యాన్ని మనం విస్మరించకూడదు. ఈ సత్యం తెలియని వాడికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న 30 సెకండ్లు దేవుడు ఉన్నాడు, ఆ పక్కకి తప్పుకోగానే ఇంక దేవుడు కనపడకుండా పోయాడు. తస్యాహం న ప్రణశ్యామి. దేవుడి దగ్గర చూడడానికి వెళ్తే తెర వేసేస్తారు. ఆ తెర వేసేస్తే అయ్యయ్యో దేవుడు కనపడటం లేదు. అసలైన తెర ఏమిటో చెప్పమంటారా? మన హృదయంలో ఉన్న అజ్ఞానము, భేద దృష్టి. ఆ భేద దృష్టియే తెర. ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, వీడు వేరు, వాడు వేరు, నేను వేరు, ఈ భేద దృష్టియే తెర. కొన్ని దేవాలయాల్లో తెరలు బాగా దొడ్డుగా ఉంటాయి. ఇంక తెర వేసేటంటే చీకటి ఇంక ఏమీ కనపడదు. కొన్ని దేవాలయాల్లో తెరలు పల్చగా ఉంటాయి. ఏదో తెర వేసినా ఇట్టించటు అట్నించి ఇటు కనపడుతూ ఉంటుంది, ఏదో దేవుడికి కొద్దో గొప్ప కనపడుతూ ఉంటుంది. సరిగ్గా శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం ఇది. అదేవిధంగా కొందరి హృదయాల్లో ఈ అజ్ఞానం యొక్క తెర చాలా దొడ్డుగా ఉంటుంది. అక్కడే ఉంటాడు దేవుడు. ఎక్కడికి వెళ్తాడండి దేవుడు? అక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళలేడు కూడా, అక్కడే ఉంటాడు. కానీ ఈ అజ్ఞానం అనే తెర బాగా పడిపోవడంతో అసలు వీడు బతుకున్నంతకాలం 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కూడా దేవుడు కనపడనే కనపడ్డు. వీడు ఆ దేవుడి కోసం ఇక్కడ ఇటు తిరిగి అటు తిరిగి ఆ దేవుడి కోసం 10 చోట్ల తిరగాల తప్పదు. కానీ ఎవడైతే సర్వత్ర సమదర్శన, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళారు, దర్శించడానికి వెళ్తూ ఉంటే ఆ కొండ, ఆ చెట్లు, చేమలు, పక్షులు, మృగాలు, ఆ వెళ్ళే భక్తులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, వర్షం, నీరు, జలపాతం, ప్రతి అంశంలో దేవుడు తప్ప ఇంక అసలు ఏమీ లేనేలేదు. దేవుడు తప్ప ఇంక ఏదీ లేదు, దేవుడే ఉన్నాడు. ఒక ఆయన పడుకున్నాడు, కాళ్ళు శివలింగం వైపు పెట్టి పడుకున్నాడే. ఇలా కథ కింద చెప్తారు, మీరు వినే ఉంటారు ఈ కథ. కాళ్ళు శివలింగం వైపు పెట్టి పడుకున్నాడు కాశీలో.
అంటే అప్పుడు ఒకటిచ్చే ఆయా బుద్ధి లేదా, కాళ్ళు దేవుడు పెట్టి కొడుకున్నావు అంటే పొందిన ఆయన నువ్వు ఆ కాళ్ళు దేవుడు ఎక్కడ లేడో అక్కడ పెట్టు నువ్వు అంటే వాడు కాళ్ళు పెట్టబోతే ఎక్కడ పెట్టబోతే అక్కడే శివలింగాలు కనపడ్డాయట. కాబట్టి ఏదో ఊరికే ఈ దిక్కులో దేవుడు ఉన్నాడు ఆ దిక్కులో లేడని చెప్పుకున్నా వాస్తవం అది ఆ స్థాయి వేరు. అది ఆ స్థాయి దాన్ని కిండర్ గార్టెన్ స్థాయి అంటారు. కిండర్ గార్టెన్ అంటే తెలుసు కదండి, ఆ స్థాయి నర్సరీ స్థాయి, అది నర్సరీ స్థాయి. దేవుడు అక్కడే ఉన్నాడు, ఆ దిక్కులోనే ఉన్నాడు, ఆ రూపంలోనే ఉన్నాడు, అది నర్సరీ స్థాయి. కానీ గీత యొక్క స్థాయి ఏమిటంటే యోమాం పశ్యతి సర్వత్ర, సర్వమునందు ఎవడైతే నన్ను అంటే ఈశ్వరుణ్ణి దర్శిస్తాడో వాడికి నేను ఎప్పుడూ కనబడకుండా పోను, తస్యాహం న ప్రణశ్యామి, సత్యమే న ప్రణశ్యతి, ఆ జ్ఞాని కూడా నాకు ఎన్నడూ దూరం కాడు. జ్ఞానికి నేను దూరం కాను, నాకు జ్ఞాని దూరం కాడు.